ధూపం దీపం నైవేద్యం ఎక్కడైనా ఆలయాల్లో నిత్యం జరిగే కైంకర్యమిదే. కానీ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని పంచారామ క్షేత్రంలో మాత్రం చేపల పెంపకం జరుగుతోంది. సాక్షాత్తు ఆ పరమేశ్వరుని పుష్కరినే దీనికి వేదికైంది. ఆలయ పవిత్రతను మంటగలిపేలా వ్యవహరిస్తున్న ఎన్నోన్మెంట్ అధికారుల తీరుపై భక్తజనం బగ్గుమంటున్నారు. పంచారామ క్షేత్రం పవిత్రతకు ప్రతిరూపం, శివభక్తులకు దివ్యధామం. అలాంటి చోట సాక్షాత్తు ఆ పరమశివునికి అపచారం జరిగింది. కాసుల కక్కుర్తిలో స్వామివారి పుష్కరినే చేపల చెరువుగా మార్చేశారు అధికారులు. ఇది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని సోమేశ్వరాలయం. సోమారామంగా ప్రసిద్ధి చెందిన అత్యంత ప్రముఖమైన ఆలయం. ఏటా వేల సంఖ్యలో భక్తులు, కోట్లలో ఆదాయం ఈ ఆలయానికి వస్తోంది. అయితే వస్తున్న ఆదాయం చాలటం లేదనుకున్నారో ఏమో గాని ఆలయ అధికారులు నీసు భాగవతానికి తెరతీశారు. నిత్యం స్వామివారి అభిషేక జలాలను తీసుకునే పుష్కరిణ్ణి చేపల చెరువుగా మార్చేశారు. సోమేశ్వరాలయానికి ముందు భాగంలో సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో స్వామివారి పుష్కరిణి ఉంది. ఆగమశాస్త్ర నిబంధనల ప్రకారం దీన్ని కైంకర్య సేవలకు మాత్రమే వినియోగించాలి. కాని భీమవరంలో మాత్రం దీనికి విరుద్ధంగా జరుగుతోంది. పుష్కరిణిని సైతం కమర్షియల్ యాంగిల్లో చూసిన ఎండోమెంట్ అధికారులు దానిని స్థానిక మత్స్యకారులకు లీజుకిచ్చేశారు. దీంతో పవిత్రమైన పుష్కరిణి కాస్త చేపల చెరువుగా మారిపోయింది. సాక్షాత్తు ఏపీ ఎండోమెంట్ మినిస్టర్ పైడికొండల మాణిక్యాలరావు ఇలాకాలోనే ఈ అపచారం జరుగుతోంది. అయితే గత కొంతకాలంగా పుష్కరిణిలో చేపల పెంపకంపై వివాదం నడుస్తోంది. భక్తులు, సాంప్రదాయవాదులు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో చెరువులోని చేపలు మొత్తం చనిపోయి ఇలా నీటిపై తేలిపోయాయి. వీటి నుంచి వెలువడుతున్న తీవ్ర దుర్గంధంతో భక్తుల ముక్కుపుటాలు అదిరిపోతున్నాయి. అత్యంత పవిత్రంగా చూడాల్సిన పుష్కరిణ్ణి ఇలా చేపల చెరువుగా మార్చిన దేవస్థానం అధికారులపై భక్తులు మండిపడుతున్నారు. దీనికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తారు. చేపల లీజుకి ఇచ్చేయారు. అసలు చేపల లీజు వారు పిల్ల వేసి దాంట్లో మరి మందు కలిపారో ఏం కలిపారో వచ్చి మొత్తం పిల్లంతా చచ్చిపోయి చుట్టూ వారకి తేరిపోయి ఉంది. సుందానమైన వాసన వస్తుంది. దాన్ని ఎవరూ పట్టించుకోలేదు. మున్సిపాలిటీ వారు కానీ, దేవస్థానం వారు కానీ. మొత్తం మీద పంచారామ క్షేత్రంలో జరుగుతున్న ఈ అపచారం భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తుంది.